అందరికీ షలోం. ఈరోజు తోరా స్టడీ మనం పశ్చాత్తాపము, గ్రేట్ ఇస్ రిపెంటెన్స్ అనేటువంటి టాపిక్ని స్టడీ చేస్తాం. హైదరాబాద్ ప్రాంతం నుంచి రాజ్ బాబు గారి యొక్క కుటుంబం గత సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్స్ గివింగ్ తోరా స్టడీ. వారిని, వారి కుటుంబాన్ని హర్షం దీవించి ఆశీర్వదించునుగాక. అదే మాదిరిగా కృపావతమ్మ గారి యొక్క కుమారునికి మరి యొక్క నూతన సంవత్సరం రాజేష్కి అనుగ్రహించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. హర్షం తన యొక్క కుమారునికి సంపూర్ణమైన రక్షణ, విమోచన, ఆరోగ్యము తన చిత్తానుసారంగా అనుగ్రహించుగాక. బెతెల్ తోరా ఇండియా నుండి మనం పశ్చాత్తాపము అనేటువంటి క్లాసెస్ గత సంవత్సరం అంతకు ముందు నుంచి కూడా నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా సరే కొత్తగా ఈ యొక్క ఛానల్ పరిచయమై చూస్తున్న వారైతే గనుక పశ్చాత్తాపము అనే క్లాసెస్ మనకి ఇప్పటి వరకు 6 భాగాలు ఉన్నాయి. ఒకవేళ చూసినా నేర్చుకున్నా మరలా మీరు బ్యాక్ వెళ్ళి నేర్చుకోవడానికి చాలా ప్రతి ఏటా ఇలాంటి టైంలో తోరా స్టడీ చేయటం అది చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. ఒకసారి విన్నాను కదా తెలిసిపోయింది అన్నదేం లేదు. ఎవ్రీ టైం నువ్వు వింటున్నప్పుడు కొత్తగా నూతనమైన కొత్త పాయింట్స్ నీకు కనిపిస్తూ ఉంటుంది. శుద్ధీకరణ అవ్వడానికి, మరింత ప్యూరిఫై అవ్వడానికి క్లాసెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఎన్కరేజ్ చేస్తున్నాను ఈ యొక్క నెక్స్ట్ 10 డేస్, యోంకి నెక్స్ట్ ఫ్రైడే వరకు మనకి యోంకిపర్ పాప ప్రాయశ్చిత్తార్థ దినము వచ్చే శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు యోంకిపర్. కాబట్టి నెక్స్ట్ శబత్ చాలామంది ఉన్న ప్రశ్న ఏంటంటే పాప ప్రాయశ్చిత్తార్థ దినము పోస్ట్పోన్ చేస్తారా, శబత్ ఓవర్టేక్ చేస్తుందా, లేకపోతే ఏమిటి అనే ఆలోచనలతో ఉన్నారు. కొంతమంది అడిగారు, చాలామంది అక్కడ డౌట్లో ఉన్నారు. అయితే యోమ్ కిప్పూర్ అనేది షబ్బాత్లకే షబ్బాత్ అది. కాబట్టి షబ్బాత్ దినమునే ఓవర్టేక్ చేస్తుంది యోమ్ కిప్పూర్. కనుక వచ్చే వారం రెగ్యులర్గా జరుగుతున్నటువంటి షబ్బాత్ లాగా కాకుండా పాప ప్రాయశ్చిత్తార్థ దినంగా పరిగణించబడతాది. కాబట్టి ఆ విషయము ఛానల్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించాలని, తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాం. వచ్చే శుక్రవారం ఈవినింగ్ నుంచి శనివారం సాయంత్రం వరకు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాం. సో కాబట్టి ఒకవేళ తెలియలేనటువంటి వారికి తెలుసుకోవాలంటే జస్ట్ ఒక రీక్యాప్ ఇస్తున్నాను. గేట్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము చేరుట అనేటటువంటి క్లాస్ 1 and 2, part 1 and 2లో ఉంది. పశ్చాత్తాపము పొందకుండా నివారించే 24 విషయాలు, అది ఒక 2 భాగాలుగా ఉంది, 3.1 and 3.2. తర్వాత part 4, 2 రకాలైనటువంటి పాపాల గురించి, అంటే మనిషి దేవుని ఎదుట, మనిషి ఎదుట అనే 2 రకాలైన పాపాల గురించి part 4లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత part 5 ఒక 2 భాగాలు, 5.1, 5.2, పశ్చాత్తాప పడునట్లు హృదయాన్ని కదిలించే 6 విషయాల గురించి ఆ 2 భాగాల్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 4 kinds of repentance, 4 రకాలైనటువంటి పశ్చాత్తాపము part 6లో మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఈరోజు మనం అదే ఇక తెషువ యొక్క క్లాసెస్ ఎవ్రీ టైమ్ మనం నూతనంగా మరింత ముందుకి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మనము రబ్బెను యోనా గారు రాసినటువంటి షారే టెషువ గేట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అనేటువంటి ఈ యొక్క పుస్తకంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. చాలా లోతైనటువంటి విషయాలు, చాలా ఇన్డెప్త్ టెషువ గురించినటువంటి విషయాలు రబ్బెను యోనా గారు రాయడం జరిగింది. ఈయన 1200 to 1263 కాలంలో జీవించినటువంటి వ్యక్తి. ఈయన ఫుల్ నేమ్ ఏంటంటే యోనా బెన్ అబ్రహాం గిరోండి.
యోనా బెన్ అబ్రహాం గిరోని, గిరోనా అనేటువంటి ఈ ఊర్లో ఆయన ఉన్నారు, పుట్టారు. స్పెయిన్ దేశానికి చెందినటువంటి గిరోనా అనేటువంటి ప్రాంతము. సో ఆ యొక్క ప్రాంతం నుంచి చాలా చాలా పెద్ద రబ్బీలు అక్కడ జన్మించడం జరిగింది. చాలా హై లెవెల్లో రబ్బీలు అనేవారు ఉండడం జరిగింది. సో అలాంటి ఒక కోవకు చెందినటువంటి వారిలో రబ్బెను యోనా గారు ఒకరు. సో ఈయన యాక్చువల్గా మన తెలిసినటువంటి పరిచయం అయిన రంబాన్ నహ్మనైట్స్ గారికి ఈయన కజిన్ అవుతారు, రిలేటివ్. సో ఈయన చాలా చాలా తల్మూదిక్ స్టడీస్లో ముఖ్యంగా మారల్ ఎథికల్ టీచింగ్స్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఒక తల్మూదిక్ స్కాలర్ రబ్బెను యోనా. మారల్ ఎథికల్ అంటే అంటే నైతిక విలువలు, మారల్ స్టాండర్డ్స్, మారల్ విషయాలు బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి. ఈయన ఈ యొక్క గేట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అన్నటువంటి ఈ యొక్క టాపిక్ని చాలా ఇన్డెప్త్గా తీసుకొని రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే ఆయన తోరా స్టడీ చేస్తున్నప్పుడు ఎదిగిన తర్వాత ఒక గురువుగారి దగ్గర మరింతగా నేర్చుకోవడం జరిగింది. ఆ గురువుగారి పేరు రబి సొలొమోన్ ఆఫ్ మోంటెపెలియర్. ఆయన దగ్గర ఈయన తోరా స్టడీ చేస్తూ ఉన్న టైంలో తన గురువుగారు రంబామ్ గారు రాసినటువంటి టీచింగ్స్ ఏదైతే ఉన్నదో, గైడ్ ఫర్ ద పర్ప్లెక్స్డ్ అనేటువంటి బుక్, తర్వాత రంబామ్ గారి టీచింగ్స్ని ఈయన అపోజ్ చేశారన్నమాట. సో అదే ఒక థాట్ తోటి ఈయన కూడా, రబ్బెను యోనా గారు కూడా రంబామ్ గారు రాసినటువంటి టీచింగ్స్కి వీరు అపోజ్ చేయడం అనేది జరిగింది. అంటే అపోజ్ చేయడం అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగ మనం ఆలోచించాలంటే, ఒక్కొక్క ఆయా కాలంలో ఆయా సమయాలలో సేజెస్ అయిన వాళ్ళు ఒక్కొక్క స్టడీస్ని ఇన్డెప్త్గా తీసుకొని వెళ్ళారు అంటే దాని యొక్క అర్థము ఆ కాలంలో ఉన్న సమాజాన్ని చూసి, లేక ఆ కాలంలో ఉన్నటువంటి యూదియా యొక్క ప్రజల యొక్క సహవాసము, వారి కట్టుబాట్లు, విధానము చూసినప్పుడు రాసినటువంటి బుక్స్గా ఉన్నాయి. సో అలాగే రంబామ్ గారు గైడ్ ఫర్ ద పర్ప్లెక్స్డ్ అని చెప్పేసి ఒక బుక్ రాయడం జరిగింది. ఆ తర్వాత చాలా బుక్స్ రంబామ్ గారు రాయడం అనేది జరిగింది. అయితే ఆయన టీచింగ్స్ని వీరు వ్యతిరేకించారన్నమాట. సో వీరు ఆ టీచింగ్స్ని వ్యతిరేకించడము, అది అంటే అప్పుడు ఉన్న వీరున్నటువంటి కాలానికి అది సూట్ అవ్వకపోవడం, దాన్ని బట్టి వాళ్ళు వ్యతిరేకించడంతో ఏమైంది, ఆ వ్యతిరేకం అంటే చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే రంబామ్ గారి యొక్క టీచింగ్స్ని పూర్తిగా కట్ ఆఫ్ చేయాలి అనేటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు రంబామ్ గారి యొక్క టీచింగ్స్కి రెండు జూదియా ప్రపంచం అంతా ఏమైపోయిందంటే రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం ఏమో ఫర్ రంబామ్, మరొక వర్గం ఏమో అగెన్స్ట్ రంబామ్ అన్నట్టుగా రెండు వర్గాలుగా చీలిపోయింది అన్నమాట. సో అయితే ఈయన ఒక పీక్ టైంకి వెళ్ళిపోయిన తర్వాత 1240s 1230s ఆ టైంలోని రంబామ్ గారి యొక్క బుక్స్ని కూడా తగలబెట్టేయడం అనే స్థాయికి వెళ్ళిపోయింది. మొత్తం అంతా తీసి తగలబెట్టేశారు. ఆయన రంబామ్ గారి యొక్క బుక్స్ అని తగలబెట్టేసిన ఒక 40 డేస్కి ఆ స్పెయిన్ దేశంలో ఒక చాలా పెద్ద ట్రాజెడీ జరిగింది. ఏం జరిగింది అని అంటే 24 బండ్ల తల్మూద్ బుక్స్ తగలబెట్టేశారు క్రిస్టియన్స్. ఎవరి యొక్క ఆధ్వర్యంలో అంటే ఫ్రాన్సిస్కిన్ అండ్ డొమినికన్ ప్రీస్ట్స్ వాళ్ళు తల్మూద్ బుక్స్ 24 వ్యాగన్స్, అంటే ఒక వ్యాగన్ అంటే ఒక పెద్ద బండి, మనకి అర్థం అవ్వాలంటే మన గూడ్స్ బండి ఒక కంపార్ట్మెంట్ వెళ్తూ ఉంటుంది అలాంటి వ్యాగన్స్ అన్నమాట. అలాగా 24 వ్యాగన్స్ ఆఫ్ తల్మూద్ బుక్స్ని తగలబెట్టడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే అది కూడా ఎక్కడ జరిగింది అని అంటే, ఎక్కడైతే రంబామ్ గారి యొక్క బుక్స్ని వీళ్ళు తగలబెట్టారో అదే ఒక ప్లేస్లో ఇది తగలబెట్టడం జరిగింది. సో ఇది జరిగిన తర్వాత రబ్బెను యోనా గారు ఇంకా
ఇది నిజంగా దేవుని యొక్క శిక్ష మాకు పడింది అని చెప్పి చాలా చాలా పశ్చాత్తాప పడడం అనేది జరిగింది. ఆయన పశ్చాత్తాప పడడం ఎంత తీవ్రంగా పశ్చాత్తాప పడ్డారంటే, ఆయన దర్శించినటువంటి ప్రతి పట్టణానికి వెళ్ళినప్పుడల్లా నేను చాలా తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశాను అని ఆయన పశ్చాత్తాపడి పబ్లిక్గా సమాజాలలో యూదియా సినగాగ్స్లో కన్ఫెషన్ అనేది చేయడం జరిగింది. అలా ఆయన కన్ఫెషన్ చేస్తూ ఇజ్రాయేల్కి వచ్చి ఇజ్రాయేల్లో రాంబాం గారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి 7 రోజులు కంటిన్యూస్గా 10 మంది పెద్దల్ని తీసుకొని వెళ్ళి 10 డేస్ కంటిన్యూస్గా క్షమాపణ అడిగారట రాంబాం గారి యొక్క సమాధి దగ్గర పడి. సో ఆ యొక్క స్థితిలో నుంచి వచ్చినటువంటి బుక్కే షారేతే శివా. సో నిజంగా అంటే ఏదైనా ఒక డౌన్ఫాల్ అయినప్పుడు నిజంగా అందులో నుంచి కొన్ని ముత్యాలు వస్తాయని చెప్పేసి చెప్తారు. అట్లాగే రబ్బేను యోనా గారు అలాంటి ఒక స్థితికి లోన్ అవడం వలన మేబీ ఐ డోంట్ నో బట్ ఆయన షారేతే శివా అనేటువంటి బుక్ని తీసుకొని రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన యొక్క శిష్యుడు కూడా దానికి కామెంటరీస్ రాయడం జరిగింది. ఈయన రబ్బిన యోనా గారు పిరికి ఆవోతుకు కూడా చాలా కామెంటరీస్ రాశారు. చాలా పెద్ద తల్ముద్దికి స్కాలర్ ఆయన. ఆయన రాసినటువంటి పుస్తకంలో నుంచి మనం మరింత తోరా స్టడీ తెషువా గురించి ఈరోజు చేస్తాం. అశ్యం చిత్తమైతే రేపు ఈ వారంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా మన తెషువా యొక్క గ్రేట్నెస్, గొప్పదనం, ద గ్రేట్నెస్ ఆఫ్ తెషువా అని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే నువ్వు అంచెలంచెలుగా ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్ నువ్వు పశ్చాత్తాపపడి దేవునికి దగ్గరవ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా నీకు మెరుగుపరచబడేటటువంటి స్టఫ్ అనేది కూడా ఇవ్వబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనము మన వ్యక్తిగత జీవితంలో మనం చేసేటటువంటి దాన్ని బట్టి మనకి నడిపింపు అనేది వస్తుంది అని కూడా మనం గమనించాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ దినాల్ని సద్వినియోగం చేసుకోండి. రోషశానా నుంచి యోమ్ కిపోర్ వరకు 10 డేస్ ఏమంటారంటే యామీం నురాయిం అని అంటారు. యామీం నురాయిం అని అంటే భయంకరమైన దినాలు. ఎందుకంటే రోషశానా దినమందు న్యాయ సింహాసనం మీద పరలోకమందున్న తండ్రి కూర్చొని ప్రతి మానవునికి తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చిన తర్వాత అది రాయడం జరుగుతుంది. దాన్ని ఇక 10 డేస్ ఒక గ్రేస్ పీరియడ్ అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి వారు వారి యొక్క జీవితంలో వ్యక్తిగతంగా పశ్చాత్తాప పడి అశయం తట్టు తిరుగుతున్నందున ఆ యొక్క తీర్పు ఏదైతే వారి మీద విధించబడింది, నెక్స్ట్ ఇయర్ ఇలాగ ఉంటుంది అని. సో ఆ తీర్పు విధించబడినది కొట్టివేయడానికి కూడా అవకాశం ఉంది, తీసేయడానికి. ఎందుకంటే నీవు నేను మనం పశ్చాత్తాప పడుతున్న దాన్ని బట్టి ఆ యొక్క తీర్పు కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఎన్నెన్నో విషయాలను బట్టి మనకి బంధకాలు, చాలా విషయాల్లో మనకి అనుకున్నవి జరగకపోవటం, కోరుకున్నవి అవ్వకపోవటం, లేకపోతే చాలా సమస్యల్లో నుంచి రిలీజ్ అవ్వకపోవటం, ప్రాబ్లమ్స్లో మనం ఉండిపోవటం, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతుంది. మనం చూస్తాం ఆ పశ్చాత్తాపము యథార్థమైన రక్షణ తీసుకొని వస్తుందంట. సో కాబట్టి లెట్ అస్ బి ఆల్ సిన్సియర్. లేకపోతే రోషశానా అయిపోయిందా, పండగలు అయిపోయిందా, సుక్కోత్ అయిపోయిందా, అవి అవగానే ఫట్ మనకు కొట్టేస్తుంది. ఏం కొడుతుందో మనకు తెలియదు. గాడ్ ఫర్బిడ్ షుడ్ నాట్ గో టు దాట్ ఎక్స్టెంట్ అనమాట. అశయం మనల్ని కొట్టేటటువంటి ఒక పరిస్థితికి మనం వెళ్లకుండా ముందుగానే మనము ప్రాయశ్చితము చేసుకోవడానికి మన పూర్ణ మనసును సమర్పించుకోవాలి. సో రబ్బేను యోనా గారు ఏం తీసుకొని వస్తున్నారు అని అంటే, ఫస్ట్ పార్ట్లో ఆల్ ఎంబ్రేసింగ్ పాయింట్ ఇస్ దాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ గ్రేట్నెస్. వీఆర్ కేపబుల్ ఆఫ్ గ్రేట్నెస్. గ్రేట్నెస్ మనం గ్రేటెస్ట్ టు బి కాన్షియస్ ఆఫ్ గాడ్ అండ్ ఫియర్ హిమ్. దానితో మనం అందరం కూడా అశయం ఉన్నారు, అశయం ఎదుట మనం ఉన్నాము అనే భయము, తర్వాత భయము అని అంటే ఇక్కడ కాన్షియస్ ఆఫ్ గాడ్ అంటే అర్థమేంటి? ఇప్పుడు సపోజ్ ఇంట్లో నాన్నగారు ఉన్నారనుకోండి,
అమ్మో నాన్నగారు ఉన్నారు, సో చాలా జాగ్రత్తగా ఉంటారు. లేదా టీచర్ ఉన్నారు, టీచర్ ఉన్నారని చాలా జాగ్రత్తగా ఉంటారు. దట్స్ కాల్డ్ కాన్షియస్ అనమాట. కాన్షియస్ ఆఫ్ దట్ దెర్ ఇస్ అ టీచర్. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ యువర్ ఫాదర్ ఇస్ దేర్. నీ నాన్న ఉన్నాడని గ్రహిస్తున్నావు. అదే మాదిరిగా మీ నాన్న ఉన్నారని, టీచర్ ఉన్నారని ఎలాగైతే గ్రహిస్తున్నావో, దేవుడు కూడా నీ ఎదుట ఉన్నారు అన్న దాన్ని గ్రహించాలి. గ్రహించేటటువంటి తత్వము దేవుడు మనకు అంతరాత్మలో అజీవమై ఊదగానే ఆయన స్పార్క్ దేవుడు మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆయన చెప్తారు అసలు ఈ పాయింట్ చదవగానే స్ట్రైక్ అయిన చాలా గొప్ప పాట్ ఏంటంటే, ఈ నన్నర్ విఆర్ గాడ్స్ ఎమిస్టరీ అన్న అర్థ. వాస్తవానికి చెప్పాలంటే మనం అందరము దేవుని యొక్క ఏజెంట్స్, దేవుని కొరకు పనిచేసి ఒక ఏజెంట్స్గా భూమి మీదకి వచ్చాం. వీఆర్ హియర్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ గాడ్, వీఆర్ హియర్ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు ఒక వ్యక్తి ఒక కంపెనీకి పనిచేస్తున్నాడు అని అనుకోండి, అప్పుడు అతడు తన రిప్రజెంట్ చేస్తున్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు, నేను పలానా కంపెనీ అండి, నేను పలానా దీనికి నేను పనిచేస్తున్నాను. సో ఎప్పుడైతే అతడు నేను పలానా కంపెనీ అని అతడు రిప్రజెంట్ చేస్తున్నాడో, ఆ కంపెనీ యొక్క పేరును బట్టి, ఆ గొప్పతనం బట్టి అతనికి లోపల అలౌ చేయడమో లేకపోతే మాట్లాడడానికి అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ ఒక పాయింట్ ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే, ఏ కంపెనీస్ ఇక్కడ పనిచేస్తాయి, సృష్టికర్త సర్వోన్నతుడైనటువంటి దేవుని తరపున మనం ఈ భూమి మీదకి వచ్చి పనిచేస్తున్నాం అని అంటే ఇంత, అది ఎంత గొప్ప భాగ్యమో మనకి. అసలు ఆలోచిస్తారా, అది ఎంత గొప్ప భాగ్యమో. మనం అందరం దేవునికి ఏజెంట్స్గా పనిచేయడానికి భూమి మీదకి వచ్చాం. అసలు ఈ టాపిక్నే మనిషి మర్చిపోయి, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నా కష్టాలు తీయు, నా బాధలు తీయు, నన్ను బాగు చేయు, నాకు అది చేయు, నాకు ఇది చెయ్యు అని అనుకుని తిరిగి వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు. అరే, నువ్వు దేవుని కొరకు పనిచేయడానికి వచ్చావురా బాబు, ఇక్కడ నువ్వు దేవుని తరపున వచ్చావు ఇక్కడ. యువర్ అన్ ఎమిస్టరీ ఆఫ్ గాడ్ అంటే నువ్వు ఒక కంపెనీ తరపున పనిచేస్తున్నావు అని అంటే, ఆ కంపెనీ నీకు ఈఎల్ సిఎల్ ఆ ఎల్ ఈఎల్ నీకు నీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అవన్నీ ఇస్తుందా ఇవ్వదా? ఇస్తున్నా, నువ్వు తిరిగి వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళి నన్ను బాగు చెయ్యి, నాకు అది చెయ్యి, నా కష్టాలు తీయు, నాకు ఇది తీయు, అది తీయు అని అంటే అసలు అర్థం ఉందా ఆ మాటకి? ఆ కంపెనీ వాడు అడుగుతాడు, ఇంకేమి ఇవ్వాలి నీకు, నీకు ఇన్ని ఇన్ని బెనిఫిట్స్ నేను చూపిస్తుంటే ఇంకేడు నీకు ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి. నీకు మంచి బ్రెత్, మంచి ఆరోగ్యం, మంచి శక్తి, మంచి జ్ఞానము అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తున్నారు కదా. ఎంత ఆశయం నీకు ఇస్తున్నది అంతా నువ్వు అది పక్కన పెట్టి, ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారము, ఊపిరి పీల్చుకునే మంచి గాలి, వసతులు అన్నీ నీకు ఉంటుంటే ఇవన్నీ పక్కన పెట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలా ఇది కావాలా అని చెప్పి ఏదేదో గొంతమ కోరికలన్నీ వెళ్ళి తీసుకొని వెళ్ళి నువ్వు ఎవరి తరపున వచ్చావో అక్కడికి వెళ్ళి తిరిగి పెటిషన్ పెడుతున్నావు. అసలు ఆలోచించండి, టెల్ ఐ యామ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను అశయం కొరకు పనిచేయడానికి ఇక్కడికి వచ్చాను, సర్వోన్నతుడైన దేవుని తరపున వచ్చాను. నేను ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఉంటే ఆ కంపెనీ ఐడెంటిటీ ఎంత ఎంత హుందాతనం ఇస్తుంది ఒక వ్యక్తికి, ఎంత గొప్పతనం తీసుకొని వస్తుంది. అవునా కదా? వేర్ ఆర్ యూ వర్కింగ్ అంటే, ఐఎమ్ సో అండ్ సో పలానా కంపెనీకి నేను వర్క్ చేస్తాను, ఇదిగో ఐడెంటిటీ అన్నది చాలా ఘనత. నేను అనుకుంటాను ఈ ప్రపంచంలో ఏదైనా ఐడెంటిటీ ఉందంటే, ఐ యామ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఉద్యోగం, ఎందుకంటే ఇంకా గొప్ప ఉద్యోగం ఇంకోటి లేదు అనుకుంటాను నేను. ఐ యామ్ ఎమిస్టరీ ఆఫ్ గాడ్, దేవుని తరపున పనిచేయడానికి, ఆయన కొరకు పనిచేయడానికి ఇక్కడికి నేను వచ్చాను. దిస్ ఇస్ నాట్ మైన్, ఇది నాది కాదు, ఇది దేవునిది. ఏ రోజు కూడా ఈ ప్రాంగణం, ఇది బేతేల్ తోరా, ఇదంతా నాది, నేను నడిపిస్తున్నాను అని ఏ రోజు కూడా అనుకోలేదు. ఈరోజు మధ్యాహ్నం కూడా కూర్చొని అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను, దట్స్ నాట్ ద వే. వే ఏంటి అని అంటే,
నేను ఒక పనివాడిని, అది ఆయన ఆర్గనైజేషన్, ఇది ఆయన ఓనరు, ఆ ఓనర్ కింద నేను పనిచేస్తున్నాను. నాది కాదు ఇది. చాలామంది అంటారు మీ పరిచర్య బాగా దీవించబడాలి, మీ పరిచర్య దేవుడు దీవించరు. నా పరిచర్య ఏంటిది? నాది కాదు, దేవునిది. అది ఆయన పరిచర్య, ఆయనది, నేను ఇక్కడ పనిచేస్తున్నాను అంతే. ఆయన తరపున, ఆయన తరపున. సో అప్పుడు నేను ఆయన తరపున పనిచేస్తున్నాను అని అన్నట్టే, ఇక్కడ నాదేముంది? ఇక్కడ కూర్చోడానికి ఆయన అధికారం ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. తీసి పడేస్తే వెళ్ళిపోతాను. నథింగ్, నథింగ్. ఎవ్రీ టైమ్ నువ్వు ఎక్కడైనా, ఒకవేళ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే నీకు ఇవ్వబడిన సీటు కూర్చుని, దిస్ ఇస్ మై సీట్, దిస్ ఇస్ మై ఇది అని అనుకోక. ఎందుకన్నా అంటే ఎన్నో ఆ సీటు చాలామందిని చూసి ఉంటుంది. ప్రెసిడెంట్ కుర్చీ చాలామంది ప్రెసిడెంట్లు చూసి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ కుర్చీ చాలామంది చీఫ్ మినిస్టర్లు చూసి ఉంటుంది. ప్రిన్సిపాల్ కుర్చీ చాలామంది ప్రిన్సిపాల్ చూసి ఉంటుంది. టీచర్ కుర్చీ చాలామంది టీచర్ చూసి ఉంటుంది. సీట్ అలాగే ఉంటుంది, మనుషులు మారిపోతూ ఉంటారు. అది కూడా ఎవరు? ఆయన ఇస్తే నువ్వు కూర్చుంటావు, తీసేస్తే వెళ్ళి పక్కన పడిపోతావు. ఫినిష్, దాట్స్ ఇట్. ఎప్పుడైతే నువ్వు అలాగ గుర్తిస్తావో, గ్రహించుకుంటావో, ఆయన నీ ముందు పెట్టుకుంటావో, ఆయన చేత నడిపించబడతావు. ఎప్పుడైతే దిస్ ఇస్ మైన్, ఇది నాది, అది ఇది అన్నామో, ఇట్స్ అవుట్. సో రబ్బైన యోనా గారు ఏమంటున్నారంటే, వీఆర్ కేపబుల్ ఆఫ్ గ్రేట్నెస్. మనం అందరము చాలా చాలా గొప్ప వాళ్ళుగా ఉండేటటువంటి కేపబిలిటీస్ మనకి ఉన్నాయి, కేపబిలిటీస్ ఉన్నాయి. అసలు ఈ పాయింట్ని, నేను చెప్పిన ఈ పాయింట్ని నువ్వు నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా నువ్వు ధ్యానం చేసుకుంటే చాలా ఇన్సైట్స్ వస్తుంది, చాలా ఇన్సైట్స్ వస్తుంది. ఎందుకంటే ఏది ఎక్కడి నుంచి ఎలా ఏ విధంగా నీకు ప్రొవైడ్ చేయబడతాదో నీకు తెలియదు. హీస్ అన్ ఇన్విజిబుల్ గాడ్, బట్ ఈజ్ రైట్ దేర్ బిసైడ్ యూ ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు హిమ్. నీవు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని, నువ్వు సబ్మిట్ చేసుకొని నిలబడితే ఆయన నీ పక్కనే ఉండి నిన్ను గైడ్ చేస్తూ ఉంటారు. చరిత్రలో మనం చాలామందిని అలాగే చూసాం. సో వీఆర్ ఏ గాడ్స్, ఎలాంటి ఒక బాధ్యత చూడండి, చూడండి ఎలాంటి ఒక బాధ్యత మనిషికి ఇచ్చారు. మనం దేవుని తరపున ఇక్కడ పనిచేయడానికి వచ్చా? ఒకసారి చెప్పు, నేను దేవుని తరపున ఇక్కడ పనిచేయడానికి వచ్చానని. ఐఎమ్ ఎన్ ఎమిసరీ ఆఫ్ గాడ్. సో నువ్వు ఎవరో 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 మనిషిలో ఎవరో చేత ఇక్కడికి రాలేదు. దేవుడు నిన్ను పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చా? అషేమ్ నిన్ను పంపిస్తే ఇక్కడికి వచ్చా? సో ఎందుకు వచ్చావు అని అంటే, ఒకసారి పోడియం మీద నిలబడి, పెద్ద స్టేజ్ మీద నిలబడి, అక్కడ ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నప్పుడు కూర్చొని ఉంటుండగా ప్రెసిడెంట్ ముందు స్పీచ్ ఇవ్వాలి, ప్రెసిడెంట్ గారి గురించి కొన్ని మాటలు చెప్పమని నన్ను పిలిచారు, నాకు పిలుపు వచ్చింది అని అంటే ఎలా ఉంటుంది అది? అందరికీ చెప్తావు కదా, చాలా గొప్పగా, చాలా గొప్పగా చెప్పుకుంటావా లేదా? మనము హృదయాలు తెరుచుకొని వినండి. సర్వోన్నతుడైన దేవుని నామాన్ని శాంక్టిఫై చేయడానికి, పరిశుద్ధపరచడానికి ఆ భాగ్యము మనకిచ్చారు. ఇక్కడ భూమి మీద పరలోకములో దేవదూతలు చేస్తున్నారు, ఆ బాధ్యత భూమి మీద మనకిచ్చారు. ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి, శాంక్టిఫై చేయడానికి. ఎలా పరిశుద్ధపరుస్తావు? ఎలా శాంక్టిఫై చేస్తావు? ఎలా అంటే ఆయన చెప్పింది చేయటం ద్వారా. ఆయన చెప్పింది మనం చేయటం వలన
అంతే కదా, పరిశుద్ధపరచడం అంటే ఏదో అనుకుంటారు కానీ, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో ఒక అధికారి ఉన్నాడు, అందరూ అతని మాట వింటున్నారు, సడన్గా ఒకడు తిరుగుబాటు చేస్తున్నాడు, అప్పుడు ఏయ్ నోర్మై ఎక్కువ మాట్లాడతాను సైలెంట్గా ఉండు అని అంటున్నా కూడా అతను రేగిపోతున్నాడు, రై రై మని లేచిపోతున్నాడు, అపోజ్ చేస్తున్నాడు అని అంటే, అప్పుడు ఆ కంపెనీ యొక్క యజమాని అంత పెద్ద వ్యక్తికి అందరి ముందు అవమానమా? అవమానం. ఆ వ్యక్తి నోరు మూసుకొని ఉండు సైలెంట్గా మాట్లాడమాక అని అనగానే అతను సైలెంట్ అయిపోతే ఈ యజమానికి గౌరవం. ఇదేనన్నమాట అశ్యం చెప్పింది నువ్వు చేస్తే ఇక్కడ ఆయనకి నువ్వు గౌరవాన్ని తీసుకొని వస్తున్నా, ఘనతను తీసుకొని వస్తున్నా. ఆయన చెప్పింది కాక నువ్వు రివర్స్ అవుతున్నావు, రివర్స్గా వెళ్ళి ఏదో చేస్తున్నావు అని అంటే ఆయన గౌరవాన్ని దించేస్తున్నా, పడేస్తున్నా. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనల్ని ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించారు అని అంటే ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన తరపున ఏజెంట్స్గా ఇక్కడ ఈ భూమి, అందుకే ఈ భూమి మనకిచ్చారు. పరలోకం ఆయన వాసం చేస్తున్న స్థలం అయితే భూమిని మన చేతిలో పెట్టారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి కాదు, ఓ వ్యాపారం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేది ఏదో వీళ్ళదే సొంతం అన్నట్టు. అందుకే కీర్తన 24వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఏం చూస్తున్నాం, భూమియు దాని సంపూర్ణతయు లోకము లోక నివాసులందరూ. చెప్పండి, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు, హశ్యమది ఎవరిది? నాది, నా సొత్తు, నా ఆస్తి, మా తాతల ఆస్తి, మా ముత్తాతల ఆస్తి. ఎవరు నీ తాత? ఎవరు నీ ఆస్తి? ఇది ఆ భూమి అందరూ నా ల్యాండు, నా ఇల్లు, నా అపార్ట్మెంట్, నా అని అంటారు కదా, వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటుంటారు కదా, ఆ భూమి అనుకుంటుందంట. అప్పుడు చాలామంది మనుషులు అనుకుంటున్నది ఏమిటి అని అంటే, మాయా, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ అని అనుకుంటాడు. అసలు వాస్తవానికి ఆ భూమికి ఓనర్ నువ్వా? లేకపోతే ఆ భూమే నీకు ఓనరా? మనం అందరము ఏమంటే, నాది, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ల్యాండ్. వెళ్తాడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, కొనుక్కున్నాను ల్యాండ్ ఆ ల్యాండ్ అంటుంది, అరే నీ లాంటి చాలామందిని చూశాను రా, నీకంటే ముందు చాలామందిని చూశాను, నాది నాది అన్నాడు. కొన్ని రోజులు నువ్వు నాది అంటావు, తర్వాత వెళ్ళిపోతావు, నిన్ను నేనే మింగుతాను. నువ్వు నన్ను మింగడం కాదు, నేనే నిన్ను మింగుతాను. అంటే ఏంటి? కొంచెం స్ట్రాంగ్గా పచ్చిగా ఉన్నాయి నా మాటలు, బట్ ఇట్ ఈస్ ట్రూ. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం. ఏది కూడా నీది నాది మనది కాదు, ఇది అశ్యమది, భూమి అశ్యమది. ఆయన తన వాక్కు చేత సృజించినాడు, శూన్యంలో వ్రేలాడదీసినాడు. ఈ భూమి మీద ఉన్న చెట్లు, కొండలు, సముద్రం, చేపలు, జీవులు, జీవరాశులు అశ్యమది. అంత అశ్యమది. చెప్పండి, నాది కాదు అశ్యమది. నాది నాది నాది
ఎంతకాలం నీది, నీ స్విచ్ ఇలా పైన ఆపేస్తే ఫినిష్డ్ నీది. నెక్స్ట్ వాడు తయారైపోతాడు, నెక్స్ట్ వాడు తయారైపోతాడు. అమ్మయ్య వెళ్ళిపోయాడు రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతాడా చూస్తాడు. వెళ్ళిపోయాడు, ఈడేదో పెద్ద పర్మనెంట్ లాగా, వీడేదో పెద్ద పర్మనెంట్ లాగా ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనుకొని చూస్తున్నాడు. ఇదే సేమ్ సీట్ అంతే కదా, ఈ ప్రమోషన్ సీట్లు కంపెనీల్లో ప్రమోషన్స్, ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తున్నాడు సీట్ కోసం. పెద్దది ఈయనేదో పెద్ద పర్మనెంట్ లాగా ఆ సీట్లో కూర్చుండిపోతాడు అన్నట్టుగా. ఆ సీట్లు ఎలాగో ఈ భూమి భాగాలు కూడా అంతే. నోబడీ ఈజ్ పర్మనెంట్, ఓన్లీ గాడ్. ఆయన కొరకు మనం అందరం కూడా ఇక్కడికి ఆయన నిమిత్తం పనిచేయడానికి. ఇప్పుడు ఎలాగైపోయింది అని అంటే, ఒక కంపెనీకి పనిచేస్తూ ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తూ కొన్ని రోజులు నేనే ఓనర్ని అన్నట్టు ఉందన్నమాట. ఇక్కడ కొంతమంది అలాగే ఫీల్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే చాలా కంపెనీకి చేసేస్తూ వాళ్ళకి ఇచ్చిన అధికారం బట్టి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతారంటే, నేనే కంపెనీని నడిపిస్తున్నా, నా వల్లనే కంపెనీలకు అయిపోతుంది, నా వల్ల ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని తన సొంత అన్నాడు. కొన్ని అలాగ వెళ్తుండే ఏమిటండి నాదే, ఆయన ఓనర్ ఆఫ్ ద కంపెనీ అంటూ ఉంటాడు. అసలైన ఓనర్ ఉంటుండగా ఈరోజు నువ్వు భూమి నాది, ఇది నాది, ఇది నాది అని అంటుంటే ఇలాగే ఉంది. ఏది నీది, ఇది అశ్యమిది, ఇది అశ్యమిది, నాది అంటావేంటి? ఎవరికి ఏది ఇచ్చుట న్యాయమో ఆయన అది ఇస్తాడు, అది ఆయన ఇస్తాడు. ఇస్తే తీసుకో, అణిగిమణిగి ఉండు, విధేయతగా ఉండు. ఎంతకాలం నేను ఉంచాలనుకుంటే అంతవరకు విధేయతగా ఉండు. అంతేగాని ఇదేదో నాది అన్నటువంటి ఆ గర్వంతో ఊగిపోవద్దు. ఈ భూమి మీదకి మనం అందరం కూడా దేనికి వచ్చామంటే, ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చాము. అసలు నీ స్థాయి ఏంటో ఒక్కసారి ఆలోచించు ఓ మానవుడా, నీ స్థాయి ఏంటి? దేవుని పోలిక నీ స్థాయి, దేవుని స్వారూప్యము నీ స్థాయి, దేవుని యొక్క స్వారూప్యములో నీవు ఉన్నావు. వెళ్ళి ఒక్కొక్కడికి రా, వెళ్ళి ఒక్కొక్కడికి రండి, వెళ్ళండి. నాకు ఎదురుగున్న ఇంత తీవ్రంగా నేను చెప్తుండే నా ముందు పడుకో, నేను నిద్ర మత్తు, అసలు నేను యాక్సెప్ట్ చేయలేను. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి మానవుడా, నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏటో కూడా నీకు తెలియలేని ఒక స్థితిలో దిగజారిపోయి కిందకి వెళ్ళిపోయి, నన్ను రక్షించు, నన్ను విమోచించు, నన్ను లేవనెత్తు, నాకు అది చెయ్యు, నాకు ఇది చెయ్యు. అసలు నువ్వు ఎవరివి? నువ్వు దేవుని కుమారుడవు, దేవుని పోలిక. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. అంటే సన్ ఆఫ్ సోయన్సో, సన్ ఆఫ్ సోయన్సో, అసలు నువ్వు ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడవు. నువ్వు ఆయన పంపిస్తే నువ్వు వచ్చావు. నీ స్థాయి అది, ఆ స్థాయిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి ఏమైపోయి నువ్వు ఒక రాజుగా, ఒక రాజకుమారునిలా ఉండాల్సినటువంటి నువ్వు దిగజారినటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయి, నీ అడ్రస్ ఏంటో కూడా నీకు తెలియక కొట్టుమిట్టాడుతున్నా. తెషువా మీన్స్ ఏమంటున్నారంటే, ఈయన తెషువా అంటే ఏంటి, పశ్చాత్తాపం అంటే ఏంటంటే సాలిడిఫైయింగ్ అండ్ డీపెనింగ్ అవర్స్, సాలిడిఫైయింగ్ అండ్ డీపెనింగ్ అవర్ గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమకు సమీపంగా వెళ్ళడం, లోతుగా వెళ్ళడం. దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమించే విషయంలో లోతుగా వెళ్ళడం, సాలిడిఫై చేసుకోవడం. ఇలా బుడిబుడిగా ఏదేదో చెప్పేసుకొని, ఏదేదో మాట్లాడేసుకొని పశ్చాత్తాపమంటే, ఏదో నన్ను క్షమించు, నా తప్పులు క్షమించు, నా పాపాలు క్షమించు అని చెప్పి ఇలా పై పైన ఏదేదో చేసేసుకోవడం కాదు, అది కాదు. నీ యొక్క జీవితాన్ని నువ్వు ఒక కంపెనీకి పనిచేస్తున్న వాడవు, ఆ కంపెనీకి నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు, ఆ ఓనర్కి చెడ్డ పేరు తెస్తున్నావు, అతను నీకు వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు సరిగ్గా చేయట్లేదు అని.
అప్పుడు ఏమవుతుంది? దూరం అవుతున్నాను, ఆ ఓనర్తో రిలేషన్షిప్ దూరం అవుతున్నావు. అంటున్నారు సరిచేసుకో, సరిచేసుకో, నువ్వు సరి చేసుకుంటే నేను నీకు అవకాశం ఇస్తాను ఇక్కడ ఉండడానికి, నా కంపెనీలో నేను ఉంచుకుంటాను. నీ స్థితిని నువ్వు మార్చుకుంటే, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే, నిన్ను నీవు నాతో మరలా సాలిడ్గా కనెక్ట్ అవ్వగలుగుతావు. టెషువా ఈజ్ నథింగ్ బట్ సాలిడిఫైంగ్ యువర్ సెల్ఫ్. సో ఒక అధికారి ఎలాగైతే తన యొక్క, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఆ కంపెనీ రిప్రజెంట్ చేస్తున్నావు అని అంటే, ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలా లేదా? ఆ కంపెనీ ఇచ్చిన యూనిఫామ్ మెయింటైన్ చేయాలా లేదా? ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అన్ని టాప్ టు బాటం నువ్వు ఏం చేయాలి? పక్కాగా పాటించాలి. లేకపోతే ఏం చేస్తున్నా? ఆ కంపెనీ యొక్క పరువును తీసేస్తున్నావు. అదే మాదిరిగా మనం కూడా అశ్యం చెప్పినట్టు నడవకపోతే, ఆ అశ్యం యొక్క మొత్తం ప్రణాళికను అగౌరవపరుస్తున్నావు. పరువు తీసేస్తున్నావు, ఇంకేం కాదు. ఇక్కడ డైరెక్ట్గా చెప్పాలంటే ఆ పరలోకపు పరువు తీసేస్తున్నావు నీ చెడు నడవడికల ద్వారా. పైకేమో ఆమె సన్ ఆఫ్ గాడ్ అని, లేకపోతే పైకేమో నేను దేవుని ఏకత్వము, నేను అది తెలుసుకున్నాను ఇది తెలుసుకున్నాను అని చెప్పేసి చెబుతున్నావే, వాస్తవానికి ఆ పరలోకపు పరువు కాపాడుతున్నావా? నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడికల ద్వారా పరలోకపు పరువు కాపాడుతున్నావు, లేతే ఆ పరువును నువ్వు నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా తీసేస్తున్నావా? అప్పుడు పలానా కంపెనీకి నేను రిప్రజెంటేటివ్గా ఉన్నాను అంటే ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ఎలాగుంటుంది? వాళ్ళకి వెళ్ళి నేను పలానా కంపెనీ అన్నాడు, ఆ కంపెనీకి నువ్వు చేస్తున్నావా? అవును చేస్తానంటే మరి ఏటీ ఇలాగున్నావు? నీ మాట ఏటీ ఇలాగుంది? ఆ కంపెనీ చాలా హై లెవెల్ స్టాండర్డ్స్ కదా. అలాగా మాట్లాడితే ఎదుటివాడు, వేరే వాడు, ఆ కంపెనీకి సంబంధం లేని వాడు వచ్చి నీతో అలా మాట్లాడితే, అప్పుడు నువ్వు ఆ కంపెనీ యొక్క పరువు తీసేస్తున్నావు. అలాంటి కంపెనీలో ఉండడం అనవసరం. నువ్వు అదే మాదిరిగా ఈ భూమి అనే ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక ఆర్గనైజేషన్లో దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఇక్కడ పెట్టి ఆయన నామాన్ని ఈ భూమి మీద, ఈ లోవెస్ట్ వరల్డ్లో ఎత్తి పట్టుకుంటామని, గౌరవిస్తామని, ఆయన నామాన్ని పరిశుద్ధపరుస్తామని భూమినే మనకి ఇచ్చారు. తీసుకో, నీకు కావాల్సిందంతా నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. ఎస్ ఆర్ నో? ప్రొవిజన్స్ పొందుతున్నావా లేదా? ఉదయం లేచిన తర్వాత తీసుకుంటున్న గాలి, ఫ్రెష్ ఎయిర్ ఎంత ఖర్చు పెడుతున్నావు దానికి? సూర్యుని యొక్క వెలుగు ఎంత ఖర్చు పెడుతున్నావు దానికి? ఆహారం అంతా కూడా ఫ్రీ. ఇలాగ గింజలు వేసేస్తే టకటకటక మొక్క వచ్చేసింది, దాంట్లో కూరలు వచ్చేస్తున్నాయి, ఆ కూరలు వచ్చేస్తున్నాయి. సో మచ్ ఆఫ్ ప్రొవిజన్స్ అశేమ నీకు మానవులకి ఇచ్చి, ఇదంతా కాదు అని చెప్పి ఏమవుతుంది? అసలు ఒక 5 points, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే శివా అని చెప్పి ఆయన తీసుకొచ్చిన ఒక 5 points ధ్యానం చేద్దాం. ఇంట్రొడక్షన్ తోటి ఆలోచించుకుంటే అసలు నువ్వు నీ స్థాయి ఏంటి, అసలు నీ స్థాయిలో నువ్వు నిలబడాల్సింది పోయి నువ్వు దిగజార్చుకొని వెళ్ళిపోతే పరలోకాన్ని గౌరవిస్తున్నావా లేకపోతే పరలోకాన్ని అగౌరవపరుస్తున్నావా? నీ నడత, నీ నడవడికతో అన్నది ఒకసారి ఆలోచించుకో. నంబర్ 1, తెషువా అనేది పశ్చాత్తాపం అనేది ఇట్ ఈస్ ఎ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ఇచ్చే కృపా వరము, ఫేవర్ అది. అంటే కంపెనీలో ఆ ఓనరు ఆ కంపెనీ యొక్క గౌరవాన్ని నువ్వు నిలవబెట్టకపోతే ఫైర్ చేసి వచ్చి నేను ఫట్ అవుట్ అని వచ్చు. ఎందుకంటే నువ్వు చేసింది అలాంటిది,
ఆ కంపెనీ, ఆ కంపెనీ యొక్క గౌరవాన్ని మట్టిపాలు చేశావు. అప్పుడు ఫైర్ చేయడం కాదు, పెనాల్టీ పే చేయిస్తాడు నీ చేత. నా నా కంపెనీ యొక్క పేరు ప్రతిష్టితను నువ్వు ఇది చేసావు కాబట్టి నాకు ఇంత పేమెంట్ చెయ్యు అని అనుండాలి. ఆయన పేమెంట్ చెయ్యకుండా, నీకు ఆ ప్రైస్ అనేది అడగకుండా నీకు తిరిగి ఫేవర్ ఇస్తున్నాడు. మారు, నువ్వు మార్చుకుంటే నేను నిన్ను ఉంచుకుంటాను. దిస్ ఈజ్ ఎ ఫేవర్ ఆఫ్ గాడ్, నాట్ ఎ ప్రైస్. అసలు మనం చేసిన దానికి మనం ఏం చేయాలి? పెనాల్టీ పే చేయాలి తిరిగి. మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోయి మన జీవితం చేసినందున అప్పుడు నువ్వు ఎందుకు వచ్చా అంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి వచ్చా. ఏమిటి ఆ స్టాండర్డ్స్? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధంగా ఉండండి. దిస్ ఈజ్ ద స్టాండర్డ్. సో ఆ స్టాండర్డ్ ప్రకారంగా నువ్వు లేకపోవటం వలన ఆ కంపెనీ హెడ్ అయినటువంటి సర్వోన్నతుడైన దేవునికి అమంగళం తీసుకొని వస్తున్నందున పెనల్టీ పే చేయమని అడగాలి. కానీ దేవుడు కృప చూపిస్తున్నాడు, ఫేవర్ ఇస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాప పడితే ఐ విల్ గివ్ యూ ఏ ఛాన్స్ అంటున్నారు. అంటే హౌ గ్రేట్ ఈజ్ తిశువా? తిశువా అనేది ఎంత గొప్పది. మానవుని ఎడల దేవుడు ఇచ్చింది. ఒకసారి ఆలోచించి అది ఈజీగా తీసుకోవద్దు. ఎవరు చాలామంది లైఫ్ చాలా ఈజీగా తీసుకుంటారు బికాస్ దే డోంట్ నో ద వాల్యూస్. ఐ హోప్ ది ఎగ్జాంపుల్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్న ఆర్గనైజేషన్ యొక్క ఎగ్జాంపుల్. నెంబర్ టూ, రెండవది ఏమిటి అని అంటే ఇట్స్ ఎ వే టు రైజ్ అబౌ. తిశువ, పశ్చాత్తాపం అనేది ఏమిటి అని అంటే దూరం వెళ్ళిపోయిన నువ్వు తిరిగి దగ్గరికి రావడానికి అవకాశం, లేకపోతే క్రిందకి వెళ్ళిపోయిన నువ్వు పైకి రావడానికి అవకాశం. ఇట్ ఈస్ ఎ వే టు రైజ్ అబౌ, టు ట్రాన్సెండ్ అవర్ ఎర్రర్స్. ఏ తప్పులైతే చేశావో ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా నువ్వు అదే పలుమార్లు నువ్వు కంపెనీని అమంగళం చేస్తూ అదే ఎర్రర్ చేస్తున్నావు అని అనుకో. ఇస్తాడా అవకాశం? ఏ కంపెనీ ఇస్తుంది నీకు అవకాశం? ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో, దేవుని యొక్క దయ ఎంత గొప్పది పశ్చాత్తాపం వలన. దాన్ని మనిషి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. మనిషి ఈజ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఫర్ దట్. ఈయన ఏమంటున్నాడంటే ఈ పాయింట్లో, ఇట్స్ ఎ వే టు రైజ్ అబౌవ్, టు ట్రాన్సెండ్ అవర్ ఎర్రర్స్, డీప్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. లోతుగా నువ్వు వెళ్ళి నిన్ను నీవు మార్పు చెందే అవకాశం ఉంది ట్రాన్స్ఫార్మ్ అవడానికి. ఇక్కడ అంటారు, నీకు అవకాశం ఇస్తున్నాను, పనిష్మెంట్ ఇవ్వను. కేవలము పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడమే కాదు, నువ్వు నార్మల్ అవ్వడానికి. చూడండి, బాగా అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. పనిష్మెంటే కాదు, నువ్వు పనిష్మెంట్ తప్పించుకోవడమే కాదు, నువ్వు నార్మల్ అవ్వడానికి, నార్మల్ అయ్యి నార్మల్ నుంచి బెటర్ పర్సన్ అవ్వడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అందుకే సేజెస్ అంటారు, ఎంత స్థాయికైనంటే నువ్వు అనుకుంటే నువ్వు ఎంత స్థాయికైనా వెళ్ళగలుగుతావు. యూ క్యాన్, కాకపోతే ఆ బేస్ నేచర్ వలన దాన్ని అధిగమించకపోవటం వలన, అంటే నువ్వు ఎవరివి అనే థాటే నీకు లేకపోవటం వలన, నేను ఇలాంటి వాడిని, నేను చాలామంది, నువ్వు పుట్టుకతో పాపి, నువ్వు జన్మ పాపి, ఆ పాపి ఈ పాపి, మనిషి ఇంతే, ఇది ఎవరు ఏం చేయలేడు, బాగు చేయలేడు అనేటటువంటి మాటలతో క్రిందకి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఈవిల్ ఇంక్లినేషన్ యొక్క పన్నాగం. అలా వెళ్ళిపోయే వ్యక్తి అయితే
మోషే ఎందుకు సీనాయి కొండ ఎక్కి దేవుని మేఘములో శకీనాలో కూర్చొని 10 ఆజ్ఞలు దేవుడు స్వయంగా ఇస్తే 2 రాతి పలకలు స్వయంగా దేవుడే రాసి ఇచ్చిన రాతి పలకలను తీసుకొని రాగలిగాడా లేదా? దేవుని సముఖమునకు వెళ్ళగలిగాడా లేదా? ప్రధాన యాజకుడిగా ఉన్న మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను దేవుని పరిశుద్ధ సన్నిధికి దగ్గరగా వెళ్ళాడా లేదా? ప్రతి ప్రధాన యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళాడా లేదా? ప్రపంచంలో ఎవరైనా ఉన్నా హోలియెస్ట్ పర్సన్ లోపలికి వెళ్తే అందరికీ తెలుసు తప్పు చేస్తే అపరాధం, ఏ ఒక్క పాపం ఉన్నా అతను ఏమవుతాడంట? లోపల అడుగు పెట్టి పెట్టగానే చచ్చిపోతాడు. చాలామంది నాతో డిస్కస్ చేస్తారు, నేను ఇదే మాట అడుగుతాను, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి యోమ్ కిపూర్ దినమందు వెళ్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అతడు తిరిగి క్షేమంగా బయటకు వస్తున్నాడు. అంటే అతడు ఎంత పరిశుద్ధుడు కాకపోతే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టి క్షేమముగా వస్తున్నాడు. ఈజ్ ఇన్ నాట్ ఎ హోలీ మ్యాన్? అందరూ అంటారు పరిశుద్ధులు ఎవరు లేరు, అందరు పాపాత్ములే. యు కెన్ రైజ్ అప్. ఈ వారంలో ఒకసారి నేను ఎవరిని, నేను ఎవరి తరపున ఇక్కడ ఉన్నాను, ఎవరి కొరకు నేను ఇక్కడ ఉన్నాను, నేనేం చెయ్యాలని పంపించబడ్డానని ఒక్కసారి నువ్వు నీ మనస్సు పెట్టి నువ్వు ధ్యానం చేయగలిగితే చాలా పైకి రాగలుగుతావు. ఇది నంబర్ 2. వాట్ ఈజ్ నంబర్ 3? మూడవది ఏంటి అని అంటే పశ్చాత్తాప యొక్క గొప్పతనం. ఇట్స్ ఏ వే ఫర్ అస్ టు అవాయిడ్ ద ట్రాప్ దట్ వీ అవర్ సెల్ఫ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ సెట్. ఈయన అంటున్నారు, నీకు తెలిసి ఉద్దేశపూర్వకంగా కానీ లేక ఉద్దేశం లేకుండా కానీ చేయడానికి వెళ్ళిన పనులు బట్టి నీకు నీవే విధించుకున్న ట్రాప్. మనం అందరం ఎవరో ట్రాప్ కాదు, నీకు నువ్వే బంధకాలు బిగించేసుకుంటావు నీ క్రియల ద్వారా, నీ నడతల ద్వారా. ఎవరు వచ్చి ఏం చేయరు? ఇప్పుడు చక్కగా ఆదాము గారు అవ్వని చక్కగా స్వచ్ఛమైన మనుషులుగా తయారు చేసి ఏదేం తోటలో పెట్టారా లేదా? ఉంచారు. ఇప్పుడు ట్రాప్ ఎవరు వేశారు? అందరూ అంటారు సర్పం వేసింది, సర్పం అని. సర్పం మాట వినాలా వినకూడదా అన్న విల్లు నీదేటయింది? సో అంటే యూఆర్ మో, అసలు యాక్చువల్గా దేవుడు ఆదామును అవ్వను చాలా గ్రేట్ పర్సన్స్గా చేశారు. దే హ్యావ్ ద ఎబిలిటీ టు విత్ స్టాండ్. బట్ సో అక్కడ చాయిస్ అనేది నీది, ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు. అప్పుడు వాళ్ళకు వాళ్ళే ట్రాప్ వేసుకున్నారు, తినొద్దు అని చెప్పిన పండు తినటం ద్వారా. మనం కూడా అంతే, చెయ్యొద్దు అని చెప్తున్న పనులు చేయటం ద్వారా మన కాళ్ళకు మనమే ఉరులు వేసుకుంటున్నాం. చెయ్యమని చెప్పినటువంటి వాటిని చెయ్యకుండా ఉండటం వలన ట్రాప్. సో ఇప్పుడు పశ్చాత్తాపం అనేది ఏం చేస్తుందని అంట, ఇలాంటి ఒక నువ్వు పశ్చాత్తాపడి పైకి వచ్చిన బెటర్ పర్సన్ అవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలాంటి ట్రాప్స్ అన్నిటిలో నుంచి నువ్వు పైకి రాగలుగుతావు. యు కెన్ కమ్ అప్. నెక్స్ట్ నెంబర్ 4. నెంబర్ 4, పశ్చాత్తాపము పడుట వలన జరిగే ఇంకొక గొప్ప కార్యము ఏమిటి అని అంటే,
ఇప్పుడు థర్డ్ పాయింట్లో మనము విన్నట్టు నీ అంతటా నువ్వే వెళ్ళి చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి చెప్పాలంటే బీచ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఏరియాస్లో స్విమ్మింగ్ ఈజ్ డేంజరస్, బోట్స్ పెట్టేసి ఉంటుంది, స్విమ్మింగ్ ఈజ్ డేంజరస్, అక్కడ చాలామంది వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇక్కడ చెయ్యొద్దు ఈత. అయితే నువ్వు ఏం చేస్తున్నావు, నేను గజ ఈత కాంటి, చాలా చాలా ఈతలు నాకు వచ్చి ఐ నో అని అనుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ ట్రాప్ ఎవరు విధిస్తున్నారు, నీకు నువ్వే విధించుకుంటున్నావు. బోర్డులు పెట్టగా అక్కడ చెప్తుంటే వద్దయ్య బాబు వెళ్ళొద్దు, అది మంచి ప్లేస్ కాదు, చాలామంది వెళ్ళిన చచ్చిపోయారు, బట్ స్టిల్ యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అని అంటే నీ ట్రాప్ నువ్వే బిగించుకుంటున్నావు, ఎవరు కాదు. కారణం ఏమిటి, వెళ్ళిపోయి పెద్ద హీరో అయిపోదామని. నేను వెళ్ళాను చూడు పెద్ద ఈతగాడిని వెళ్ళాను, ఆ తర్వాత వస్తావు రావు యు డోంట్ నో. సో అలాగ ఒక వ్యక్తి తనంతట తాను వెళ్ళి ట్రాప్స్లో పడిపోయి నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు కదా, తనకు తానే నాశనం తెచ్చుకున్నాడు, డిస్ట్రక్షన్ తనకు తాను తెచ్చుకుంటున్నాడు కదా. ఈయన అంటారు నీ అంతటా నువ్వే ట్రాప్లోకి వెళ్ళిపోయి వినాశనం తెచ్చుకుంటున్నావు కదా, దానికి ఆపోజిట్లో చూడు, అదే ఆపోజిట్లోకి నువ్వు వెళ్ళి నువ్వు చూడగలిగితే నువ్వు ఎంతగా నీ ట్రాప్ బిగించుకున్నావో అంతగా నువ్వు ఆ బిగింపులు ఆ బంధకాల నుంచి నువ్వు దూరమయ్యి దేవునికి మరింత దగ్గర అవ్వగలుగుతావు అంటున్నారు. వినాశనం ఎంత ఆపోజిటో దేవుని ప్రేమ కూడా అంతే ఆపోజిట్. లైఫ్ జీవం, మరణం యొక్క ఆపోజిట్ ఏంటి, జీవం. అంతగా నీవు జీవాన్ని పెంపొందించుకోగలుగుతావు. ద మోర్ లైఫ్ యూ కెన్ సీ ఆ వైటల్ ఫోర్స్, స్పిరిచువల్ ఫోర్స్ నీలో ఎంత ఎక్కువగా అంత అధికంగా నీలో ప్రవహించే అవకాశం ఉందా లేదా. సో అది దీని ఆపోజిట్, పశ్చాత్తాప పడుట వలన నీకు అంత. అందుకే దినవృత్తాంతంలో చెప్తున్నారు 28:9 ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును. ఆయనను నువ్వు వెతికిన ఆయనకి ప్రత్యక్షం అవడం ఏంటేంటి, దేవుడు ఇలాగొచ్చి నీకు దర్శనం ఇస్తాడా, అలాంటివి కాదు. ద లైట్, ద లైట్ ఏమిటో తెలుసా, లైట్ నిన్ను వెలిగిస్తూ ఉంటుంది. ఏ ఏరియాస్లో డార్క్గా ఉన్నావో నీ మీద నీకు తెలియకుండా నువ్వు అంధకారంలో ఉన్నావో ఆ లైట్ నీ మీద పడతా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క లైట్ నీ మీద పడుతుందో చీకటి అనేది తొలగిపోతూ ఉంటుంది. ఎంతవరకు ఆ లైట్ అండి, ఎంతవరకు పొందుకోగలమండి అంటే మోషే గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్. దేవుని సన్నిధికి దగ్గరగా ఉండుట వలన రిటర్న్ రావడం తెలుసు కదా, ప్రజలందరూ ఏం చేయలేకపోయారు, ఆయన ఫేస్ చూడలేకపోయారు. కారణం ఏంటి, లైట్, ఫుల్ ఆఫ్ లైట్. మోషేని ముఖం చూడలేకపోతున్నావు అని అంటే ఆయన ముఖం మీద ఒక వేలేసేసుకున్నాడు అంటే అసలు మామూలుగా ఒక బ్రైట్ లైట్ ఇలా చూడలేకపోతున్నా అంటే అప్పుడు మోషే గారు యొక్క ఫేస్ ఒకసారి ఊహించుకోండి, ఎంత లైట్ చూడలేకపోతున్నారు అని అంటే వీళ్ళు అడ్డు పెట్టుకోవాలి, ఆయన అలాగే ఉండాలి, అసలు ఆయన వేలేసుకోకూడదు, ఆయన వేలేసుకోకూడదు, ఆయన అలాగే ఆ ప్రకాశంతో ఉంటేనే వీళ్ళకందరూ భయం వస్తుంది, మేము చూడలేకపోతున్నాం అంటే ఆయన ముఖం మీద వేలేసుకున్నారు అంటే వీళ్ళు అడ్డు తీసుకోవచ్చా, నువ్వు ఇలాగ మోషే గారితో ఇలా మాట్లాడాలి ఉండాలి. దట్స్ ద ఆపోజిట్. నువ్వు ఎంత నీ ట్రాప్ విధించుకొని నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు రిటర్న్ వెళ్ళగలిగితే అంత లైట్లోకి వెళ్ళగలుగుతావు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యెషువా. ఇట్స్ నాట్ ఓన్లీ పనిష్మెంట్ తప్పించుకోవడం కాదు, బెటర్ పర్సన్ కంటే ఇంకా 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 బెటర్. యూ క్యాన్ bring more light into your life. That's the power of Yeshua. Number 4. Number 5.
ఐదో పాయింట్ ఏంటంటే, సమ్టైమ్స్ గాడ్ విల్ గెట్ యాంగ్రీ. దేవునికి కోపం వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో. ఎందుకనంటే బికాస్ ఆఫ్ అవర్ మారల్ ఫెయిలింగ్స్, నైతిక విలువలు లేకుండా ఉండటం వలన, మన మొరాలిటీ లేకుండా ఉండటం వలన, మనం ఫెయిల్ అయిపోతున్నాం వలన దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు దేవుడికి కోపం రావాలి? దేవునికి ఎందుకు కోపం రావాలి? దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అవునా? దయాళుడు, మంచి దేవుడు, దీర్ఘశాంతుడు. నా మీద ఎందుకు కోపడాలి? ఇప్పుడు ఈ యొక్క కోపము ఎలాంటి కోపము? అసలు ముందు అది అర్థం చేసుకోవాలి. దేవుడు చూపించేటటువంటి హర్షము పడే కోపము ఎలాంటి కోపం? ద్వేషంతో ఇప్పుడు మనం ఏదో మనం అందరం ఫిజికల్గా ఉండి పడిపోతున్నటువంటి కోపం, ద్వేషం, అసూయతో ఊగిపోతున్న కోపమా ఆయనది? మరేంటి? ఎలాంటి కోపం ఆయనది? ఎలాంటి కోపం ఆయనది చెప్తా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి షబ్బాత్కి మన సర్వీస్ అయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తూ ఉంటాం. చక్కని భోజనం హషేమ్ ఇస్తున్నారు, మనం భోజనం చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎవ్రీ టైం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి భోజనం టైంలో? భోజనం నిమిత్తం వేస్టేజ్ చెయ్యొద్దు. నీకు ఎంత కావాలో అంత వేసుకో. ఎక్కువ వేసేసుకొని తినలేకపోతున్నానని మిగిలేసి డస్ట్బిన్లో పడేయడానికి వీల్లేదు అంటాను, అవునా కదా? సో అప్పుడు మనం ఎంతో ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాము, నువ్వేమో వేసేసుకొని వేస్టేజ్ చేసి తినే ఎక్కువైపోయి పడేస్తున్నాడు. కోపం వస్తుందా రాదా? ఎందుకు కోపం వస్తుంది? వేస్టేజ్ చేస్తున్నా, ఇంత ప్రయాసపడి చేస్తున్నా, దాన్ని వేస్టేజ్ చేస్తున్నా. తిను కాదని లేదు, ఎంత కావాలో అంత తిను, కానీ ఎక్కువ వేసేసుకొని వేస్టేజ్ చేసి తీసుకొని డస్ట్బిన్లో పడేయకూడదు, వేస్టేజ్ చేయకూడదు. సో అందుకు మనము దానికి కోపపడుతున్నాం. అదే మాదిరిగా దేవుని యొక్క కోపం ఏమిటి అని అంటే, ఆయన మన మీద సమయము, ప్రకృతి, అన్నీ డే టు డే, డే ఎవ్రీ సెకండ్ నూతన పరుస్తూ ఉన్నాడు. మన జీవితాలని నూతన పరుస్తున్నాడు, న్యూ లైఫ్ ఇస్తున్నారు. వెలుగు, గాలి, ఆహారము అంతా కూడా రెన్యూ చేస్తూ, మన గురించి రెన్యూ చేస్తూ, మన మీద చాలా పెట్టుబడి పెడుతుంటే, దేవుడు మన మీద పెడుతున్న పెట్టుబడిని మనం నిరర్థకం చేసేసి పడేస్తుంటే మరి దేవునికి కోపం రాదా? అది దేవుని కోపం. నీ మీద, నా మీద, మనందరి కొరకు ఆయన ఎంతో పెట్టుబడి మన మీద పెడుతున్నారు. కారణం ఏంటంటే, మనమందరము ఈ దిగువ ప్రపంచము, ఈ లోవెస్ట్ వరల్డ్లో ఆయన నామాన్ని పరిశుద్ధపరుస్తామని, ఆయన నామాన్ని గౌరవిస్తామని, గొప్పగా చేస్తామని. మనమేమో అది వదిలేసి, ఆ పాయింట్ వదిలేసి, నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తావంటే, ఒకసారి కొన్ని కంపెనీస్ రన్ చేస్తున్న బాసెస్ వాళ్ళు అందరినీ పిక్నిక్ తీసుకొని, ఎవ్రీ ఇయర్ పిక్నిక్ తీసుకొని వెళ్తూ ఉంటారు. నేను పనిచేసినప్పుడు కూడా మా షిప్పింగ్ కంపెనీలో ఎవ్రీ ఇయర్ మా బాస్ పుట్టినరోజు రోజు అక్టోబర్ 3 ఆయన బర్త్డేకి ఎవ్రీ ఇయర్ పిక్నిక్, స్టాఫ్ పిక్నిక్, నాట్ ఓన్లీ స్టాఫ్, ఫ్యామిలీస్, స్టాఫ్ ఎవరంతా పనిచేస్తారో వాళ్ళ కుటుంబాలు, పిల్లలు ఎవరంతా అందరినీ తీసుకొని వెళ్తారు సరదాగా పిక్నిక్కి ఒక డే. సో అప్పుడు అక్కడ ఆయన తీసుకొని వెళ్తారు, అన్నీ పెడతారు,
నీకు ఏది కావాలో అంత తీసుకో, సరదాగా ఉండు, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో అప్పుడు అక్కడ అంతా ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తీసి తాగి ఫుల్ అయిపోయి ఇంకా నోరు జారి అని బాస్ కూడా చూడకుండా ఎలాగుంటుంది అక్కడ? బాస్ ఇస్ దేర్ రైట్. సో అప్పుడు బాస్ని ఎదురుగుండా ఉన్నప్పుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు నీ కంట్రోల్, యూ షుడ్ నో హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్, షుడ్ నో హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ కదా. అలాగని అన్నీ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి, విచలుడిగా ఉంది బంధు, ఎయ్ తాగు తాగు ఎయ్ ఎయ్ అనుకొని ఇంకా అదే తాగితే వాంతులు చేసుకొని కక్కుకొని ఆ వచ్చిన వాళ్ళ ఆవిడ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, డాడీ అని పడిపోతున్నాడు, తులిపోతున్నాడు అంటున్నాడు. ఇదంతా చేస్తుంటే ఎంత అసహ్యకరం, ఆ బాస్కి ఎంత అవమానకరంగా ప్రవర్తిస్తుంది. నువ్వు సంతోషంగా ఉండరా, అంత హ్యాపీగా ఉండండి అని తీసుకొని వచ్చి అంతా పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? అప్పుడు ఒక్కసారి ఆ సంతోషకరమైన వాతావరణం అంతా ఏమైపోతుంది? ఇతను ఒక్కడి వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. పిచ్చి పిచ్చి ప్రవర్తనలతో చేస్తున్నాడు అని అంటే డిస్టర్బ్ అయ్యి వాతావరణం డిస్టర్బ్ అయిపోద్ది, అవమానపడి. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ టైం వాడిని రావనే వద్దురా, డోంట్ అలౌ దట్ పర్సన్. అవునా కదా? జస్ట్ థింక్ అబౌట్ దిస్. దేవుడు మనకి అవకాశం ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారని ఆ అవకాశాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. కానీ మనం అందరము పశ్చాత్తాపపడి దేవునికి చాలా దగ్గరగా వెళ్ళిపోయి ఆయనతో హత్తుకునేటటువంటి ఒక స్థాయికి, ఆయన సమీపంగా వెళ్ళేటటువంటి ఒక స్థాయి మనందరికీ తెశువ కలుగ చేస్తుంది అని మనం అందరము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. చాలామంది పశ్చాత్తాప పడ్డం అని అంటే ఒక చిన్న చాలా బేసిక్ లెవెల్లో పాపాలు క్షమించి ఏదో దాన్ని ఏమంటారు, ఆ లెపర్సీ, కుష్ఠరోగం వాడు బాగయ్యాడు, బాగయ్యాడు అంతే. కాదు కాదు, అది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అక్కడి నుంచి నువ్వు తిరిగి యూటర్న్ చేసుకొని దేవునికి చాలా దగ్గరగా వచ్చగలుగుతావు. దట్స్ ద పవర్ ఆఫ్ యేషువ. That's the greatness of Teshuva. Introduction points lo Rabbi Yona gar teeskochina vishayalu share chesanu. Aalochinchandi, dhyanam cheyandi, ashyam chittam aithe repu ee vishayalu continue chestam. Thank you. Trikishalom.